అవ్వద్దండి. గుడ్ మార్నింగ్ అండి, మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశాఖపట్నం బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఏ రమణి. మా బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తోటి ఇవాళ మేము ఇక్కడ గాంధీ స్టాచ్యూ జీవీఎంసి ఎదురుగుండా నేషనల్ మెడికల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రక్షకులను రక్షించండి, సేవ్ ద సేవియర్స్ అనే స్లోగన్తో డాక్టర్స్ పై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు మేము ఇక్కడ ప్రొటెస్ట్ నిర్వహిస్తున్నాము. జూన్18న కంట్రీ వైడ్ ప్రొటెస్ట్ అండి ఇది. ఎక్కడ చూసినా పేషెంట్కి ఏదైనా బాగులేకపోయినా, పేషెంట్ వైద్యం డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోయినా, పేషెంట్ చనిపోయినా వెంటనే అక్కడ ఉన్న సర్వింగ్ డాక్టర్ని ఏది పడితే దాంతో కొడుతున్నారండి. వాళ్ళు చేతులతో కొడుతున్నారు, ఆయుధాలతో కొడుతున్నారు, ఎక్విప్మెంట్తో కొడుతున్నారు, ఐవీ స్టాండ్లతో కొడుతున్నారు. మీద పడిపోయి మొన్న కేజీసీల బ్లేడ్తో కొట్టారు డాక్టర్ని. నువ్వు పోస్ట్మార్టం చేయొద్దని కోవిడ్ వార్డుల్లో కొడుతున్నారు, కోవిడ్ పేషెంట్ చనిపోతే కొడుతున్నారు, ఆక్సిజన్ తక్కువైతే కొడుతున్నారు, బెడ్ లేకపోతే కొడుతున్నారు, కాస్ట్ ఎక్కువైతే కొడుతున్నారు. ఈ కొట్టడం అనేది ఒక రీతి రివాజ్ అయిపోయిందండి కంట్రీలో. ఇది త్రూఅవుట్ మన ఇండియా అంతా జరుగుతోంది. ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాలు మహారాష్ట్ర, యూపీ, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని చోట్ల జరుగుతోందండి. ఎందుకు ఇలా జరుగుతోంది? డాక్టర్ చేస్తున్న తప్పు ఏంటి? వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టుకుని ఇంత పెద్ద జబ్బు వాళ్ళకు వస్తుంది అని తెలిసి కూడా ఈ పీపీఈ కిట్లు వేసుకుని అవి లేకపోయినా కూడా వైద్యం చేస్తున్న డాక్టర్ల పరిస్థితి అర్థం చేసుకోకుండా వాళ్ళని ఎందుకండి చితకబాదుతున్నారు? ఒక పేషెంట్ ప్రాణాలు కాపాడాలి అన్న ఒక ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారు. కానీ పేషెంట్ లేట్ స్టేజెస్లో వస్తే, లేదా ఏదైనా ఎల్డర్లీ పేషెంట్, అదర్ డిజీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, డయాలసిస్, రీనల్ ఫెయిల్యూర్ ఇలాంటి వాళ్ళకి పరిస్థితి విషమించి వచ్చిన వెంటనే చనిపోతే వెంటనే డాక్టర్ని చితకబాదేస్తున్నారండి. లేదా ఐసీయూలో చాలా రోజులు ఉండి వైద్యం చేసి కాస్ట్ ఎక్కువైతే బిల్ ఎక్కువగా ఉంది అని కొట్టేస్తున్నారండి. ఒక ఇది ఎంతవరకు సమంజసం? ఇది తప్పు, ఇలా చేయకూడదు. మానవతా దృక్పథంతో ఒక డాక్టర్ని చూడాలి. వాళ్ళు ఎంతెంత చదువులు చదువుకుని వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టుకుని వైద్యం చేస్తున్నారు. ఇలా చెయ్యకూడదు అని మన ప్రజలలో అవగాహన కల్పించాలి అని సేవ్ ద సేవియర్స్ అని ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా రిక్వెస్ట్ ఏంటంటే పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎవరైనా కొడితే భద్రత ఉండాలి, ప్రతి హాస్పిటల్ దగ్గర భద్రత కల్పించాలి. నెక్స్ట్ ఆర్డినెన్స్, ఈ నాన్ బెయిలబుల్ వారెంట్, పేషెంట్ రిలేటివ్స్ డాక్టర్ని కొడితే ఇట్ ఈస్ అ నాన్ బెయిలబుల్ అఫెన్స్, వెంటనే వెళ్ళిపోతారు జైల్లోకి 7 ఏళ్ళు అని అవగాహన ప్రజలలో కల్పించాలని ఈరోజు మేము ఇక్కడ ఉన్నామండి. ఈ యొక్క పిలుపు, మా పిలుపు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. నమస్కారం.